అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న సిరిసిల్లలో వర్షాకాలం వస్తుంటే చాలు కాలనీవాసులు భయంతో వణికిపోతున్నారు. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమణలకు గురికావడంతో పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆ బాధల నుంచి పట్టణ ప్రజలను గట్టెక్కించేందుకు చేపట్టిన వరద కాల్వ నిర్మాణం నత్తతో పోటీ పడుతోంది. అధికారులు మాత్రం దాదాపు పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. సిరిసిల్ల అధికార యంత్రాంగం గత వరదల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు పర్యాయాలు సిరిసిల్ల పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. గతేడాది కురిసిన వర్షాలు సిరిసిల్ల ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చాయి. పట్టణం నీటిలో మునగడానికి ప్రధానంగా కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చారు. ముంపునకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తలపెట్టారు. దానికిగాను దాదాపు 6.20 కోట్లు కేటాయించారు. వరదకు ప్రధాన కారణమైన బోనాల శివారు లో మొదలైన కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పు ఉంటే అక్రమార్కులు పూడ్చివేయడంతో వెంకంపాడు దోబీఘాట్కు చేరేసరికి అది కాస్త 20 మీటర్ల వెడల్పుకు తగ్గిపోయింది. దీంతో 100 మీటర్ల కాలువలో నుంచి వచ్చిన వర్షపు నీరు సింహభాగం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఆ వరద నీరంతా రోడ్డెక్కి ఇళ్లలోకి రావడంతో వెంకంపేట, అశోక్ నగర్, జయప్రకాష్ నగర్, అంబికా నగర్, సంజీవయ్య నగర్, పాత బస్టాండ్, ఆసిఫ్పుర, శ్రీనగర్ కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ కాలువ ద్వారా వచ్చిన వరద నీరు కొత్త చెరువుకు చేరుకుని నాలాల ద్వారా దామెరకుంటకు చేరాల్సి ఉంటుంది. కొత్త చెరువు కింద ఉన్న నాలాలు ఆక్రమణకు గురై ఫ్లాట్లుగా మారిపోయాయి. కొన్ని చోట్ల వాటిపై భవనాలు నిర్మించారు. దీంతో నాలాలు పూర్తిగా మూసుకుపోవడంతో చెరువులో నుంచి ఉప్పొంగిన నీరు రోడ్డెక్కి శాంతినగర్ లోకి చేరడంతో దాదాపు 4000 ఇళ్లలో నీళ్లు చేరాయి. ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లింది. గతేడాది ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆక్రమణలను తొలగిస్తామని చెప్పడమే తప్ప రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో అమలులో ఎనలేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. 1.80 మీటర్ల ఎత్తు ఉన్న కాలువను 3 మీటర్లకు పెంచాలని, కాలువలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలన్న ప్రణాళిక రూపొందించారు. కానీ ఆక్రమణల తొలగింపు మాత్రం నామమాత్రంగా సాగుతోంది. నేరుగా వెళ్లాల్సిన కాలువ కాస్త వంకలు తిరుగుతోంది. మాకు ఈ మోరి నీళ్లు వానాకరం వచ్చినప్పుడు రెండిపోయి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఇది కట్టవలసి సంవత్సరం అవుతుంది. పోయినసారే నీళ్లు అంతకుముందు సంవత్సరం 2-3 సంవత్సరాల సంది నీళ్ళు వస్తున్నాయి. పప్పులు, నూనె మొన్నసారి కూడా 42 రోజులు ఉపాసమే ఉన్నాం. మాకు ఇక్కడ అన్నం కూడా పెట్టిన వాళ్ళు లేరు. మేము హోటల్లో ఆడేడ ఆడకుండా తినుకుంటా 2 రోజులు ఉంటే ఆ 2 రోజులు అయినాక నీళ్ళు వెళ్ళిపోయినాయి. జరా ఈ మోరి కూడా ఇప్పుడు కట్టబట్టి సంవత్సరం అవుతుంది, కానీ అది ఎటు చెత్తలేరు. అది సగంలోనే ఆపిర్రు. అది మళ్ళీ ఎటు కాకుండా అయితే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మళ్ళీ మా ఇల్లు కూడా తడిసినట్టున్నది. జర చేయగలరు ఇది ఎట్లయినా దయచేసి. పోయినసారి కూడా ఇలా మొత్తం నీళ్ళు అటు మొత్తం పోయినాయి. పోయిందనే మొదలు పెట్టిరు ఇంతవరకు ఏది ఎక్కడ దక్కన ఆగింది. మరి ఇక మళ్ళీ సరే ఒకవేళ ఇప్పుడు జల్దీ కాలేదు అనుకో, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి నీళ్లు. మళ్ళీ సిరిసిల్ల నీళ్ళల్లా కంపల్సరీ జల్దీ అయిపోతేనే దేవుని పనున మంచిది. 4 గంటలు వచ్చినాయి నీళ్లు, మాకు తకిలివైంది. పనులు నడతలే వీడ. మొన్న 2 రోజులు అచ్చిర్రు పేయిండ్రు. మళ్ళీ పని లేదు ఏం లేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే మాకు బాధనే ఉంటుంది, మాకు తిప్పలే ఉంటుంది. ముసలోళ్ళకి అయితే బాధ అంటే బాధ. బోనాల శివారు నుంచి పెద్ద చెరువుకు చేరే దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్న కాల్వ ఆక్రమణకు గురై కుచించుకుపోగా వర్షపు నీరు ఇల్లు, రోడ్లపైకి వచ్చి చేరుతోంది. వర్షపు నీటితో ఇల్లు మునిగిపోవడానికి కారణాలేమిటో తెలుసుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని, దాదాపు 1500 ఇళ్లు తొలగించేందుకు గతేడాది మార్కింగ్ పూర్తి చేశారు. అయితే చెప్పినంత వేగంగా పనులు చేపట్టకపోవడంతో సమస్య పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోబీఘాట్ నుంచి కాల్వ పద్మనగర్, అంబికానగర్, అశోక్ నగర్, సంజీవయ్య నగర్ మీదుగా కొత్త చెరువు వరకు నిర్మించాల్సి ఉంది. అయితే పనుల్లో జాప్యం కారణంగా కాల్వల్లో మొక్కలు సైతం మొలుస్తున్నాయి. అధికారులు వెంటనే పనులు చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని కోరుతుండగా గుత్తేదారుపై చర్యలు తీసుకుని వెంటనే చేపడతామని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. నీళ్ళు వస్తాయి, ఎప్పుడు చేస్తారో చూడాలి. ఏమో ఎట్లుంటారో ఏమో ఏం చేస్తాను నేను. గదే నాకు రంది, నాకు పచ్చగా వచ్చి మేము ఇట్లుంటే బిడ్డలు ఎవరింటి కడ వాళ్ళు ఉంటే మేము ఇద్దరు ఉన్నాం. సిరిసిల్ల పురపాలక సంఘంలో
ఉదార వాగు అంటే దోబిఘాట్ నుంచి కొత్త చెరువు వరకు కూడా మనం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించినటువంటి వర్క్ కూడా మున్సిపాలిటీ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ అది ఇప్పటికి ఒక 75% వర్క్ కంప్లీట్ చేశాము. ఒక 15 రోజుల్లో కూడా మనకు ఏదైతే 1 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి దాంట్లో కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా కొంత కాంట్రాక్టర్ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్ వచ్చిందో వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల కూడా 60C కింద వేరే కాంట్రాక్టర్ కూడా ఇచ్చి మనం వర్క్ చేసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ మనము ఈ రెయినీ సీజన్ వచ్చే వరకు కూడా వర్క్ను కూడా పూర్తిగా కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. గ్యారంటీ కూడా మనకు వర్షాకాలం లోపట్లోనే వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. నత్తనడకన సాగుతున్న పనులను వెనువెంటనే చేపట్టాలని, మరో 20 రోజుల్లో వర్షాకాలం రానున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందుగానే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.